ఎలా ఉన్నారు అందరు? హ్యాపీ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ది బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, బ్లాగ్ అంటేనే ఒక రోజులో జరిగేది రికార్డ్ చేస్తారు కదా, సో నేను కూడా ఈరోజు జరిగేదే రికార్డ్ చేస్తున్నా. ఈరోజు యాక్చువల్గా సండే అనమాట, సో సండే రోజు బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. కార్తీక మాసం కావాలి, ఇవేమి ఉండవు. సో ఒక సండే రోజు నాన్ వెజ్ లేకపోతే ఎంత కష్టం చెప్పండి, కానీ ఇయర్లీ వన్సే కాబట్టి మంచిదే. బట్ నేనైతే తింటున్నాను అనమాట. నాన్ వెజ్ అంటే మనం ప్రెగ్నెన్సీలో ఎగ్స్ అనేది తీసుకోవాలి కదా, వన్ మంత్ అంతా అంటే కష్టం కాబట్టి తీసుకుంటున్నాను అప్పుడప్పుడు, కానీ ఇంట్లో అయితే ఉండదు కాబట్టి. సో చికెన్ అయితే ప్రస్తుతానికి ఈరోజు లేదనమాట, ఈరోజు నార్మల్ వెజ్జే తింటున్నా. మార్నింగ్ అయితే ఎగ్స్ తీసుకున్నా నేను ఆల్రెడీ. సో ఈరోజంతా ఏం జరుగుతుంది అనేది అయితే చూసేయండి. నేను ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి, నా డే ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూపించబోతున్నాను అనమాట. ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుంది, ఒక రోజంతా ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తాను ఈరోజు బ్లాగ్లో. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈరోజు దాంట్లో అయితే ప్రెగ్నెన్సీ గురించి ఎక్కువ టాపిక్ అయితే అంటే షేర్ చేయట్లేదు అనమాట. దాని గురించి సపరేట్గా అంటే దాని గురించి చెప్పాల్సింది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అదైతే మంచి వీడియో అనేది దానికి రికార్డ్ చేస్తాను. సో ఈరోజు అయితే నార్మల్ బ్లాగ్ అనమాట. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదే పెద్ద మంకీ. అమ్మో ఏది మంకీ? గో మంకీ. అమ్మో అను. అమ్మో అమ్మో ఏది మంకీ? ఏది? ఇదిగో ఇదే ఇదే మంకీ. ఇగో ఇక్కడ కూర్చుందా? ఇగో చూస్తుంది చూడు మంకీ. అమ్మో కలిసి కలిసి నిశ్చాపులు కలిసి కలిసి. అమ్మో అమ్మో కలిసి. ఇగో ఇగో ఇదే మంకీ. ఇదే 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 మంకీ, పెద్ద మంకీ. అమ్మో అను. అమ్మో 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 మంకీ ఉందా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. బెస్ట్ చేసావా? బెస్ట్ చేసావా? ఉంటుంది. నువ్వెలా తింటావు? ముద్దిచ్చి ముద్దిచ్చి నాకు. పండుతాలి ప్యామ్ ఎక్కువ నా చీ కంపరా. బెచ్చేయలేదు నువ్వు. ఓ మంకీ అని అది కూడా? మంకీ అని అది కూడా? నువ్వే నువ్వు మన ఇద్దరమా? ఎక్కడికి వెళ్ళింది భక్తురాలు? అన్ని భక్తులు పెట్టావు, ఎక్కడికి వెళ్ళావే? సో పిల్లలతో ఇలా నా మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. వాళ్ళతో అలా కొంచెంసేపు ఆడుకున్నాక మార్నింగ్ ప్రీ బ్రేక్ఫాస్ట్ స్నాక్లా తీసేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయినాక మాయిశ్చరైజింగ్ అనమాట. సో నార్మల్ వాళ్ళ స్కిన్నే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వాళ్ళ స్కిన్ ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అందుకే నేను కంపల్సరీ రోజు మాయిశ్చరైజింగ్ అనేది బాడీకి చేసుకుంటాను, లేదంటే కొంచెం సేపు అయినాక చాలా డ్రై డ్రైగా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ పూట అయితే ఇట్లా ఈ బయట దొరికే మాయిశ్చరైజర్స్, నైట్ అయితే కోకోనట్ ఆయిల్తో బాడీని మాయిశ్చర్ చేసుకుంటాను. సో అప్పుడు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు దోశ విత్ బొంబాయి చట్నీ ఉంటుంది కదా, సో బొంబాయి చట్నీ. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్స్ తీసుకుందాం అనుకున్నాను. సో ఇవైతే అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్. సో నాకైతే ఎందుకు ఒక్కటి తినగానే దాని స్మెల్ నచ్చలేదు ఆ రోజు, మరి ఆ రోజు నచ్చలేదు, నార్మల్గానే అట్లా ఉంటుంది. ఒక్క ఎగ్ తినగానే వామిటింగ్ అయిపోయింది, అందులో స్మెల్ ఎందుకో బాగా నచ్చలేదు అనమాట. సో వామిటింగ్ అయింది కదా, ఇంకా దాని బదులు కాసేపు ఆగి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి ఏంటి అంటే, సండే రోజు నాన్ వెజ్ లేకపోతే లేకపోయింది, బిర్యానీ అయినా ఉండాలి కదా. సో వెజ్ వెజిటేబుల్ రైస్ లాగా చేస్తున్నాం అనమాట, బిర్యానీ లాగా పులావ్ లాగా, అందులో ఆనియన్స్ వేయకుండా చేస్తున్నా. సో ఆ రెసిపీ మీకు చూపిస్తాను.
సో బిర్యానీ స్పైసెస్ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది. ఇందులో అయితే ఓన్లీ క్యారెట్ ఇంకా ఆనియన్స్ తప్ప మిగతావి తీసుకుంటున్నా ఏ ఉంటాయి అవి ఇంట్లో. సో మనకి ఈ పులావ్లో ఏంటి అంటే ఆయిల్తో పాటు మనం ఘీ కూడా కొంచెం వేసుకుంటే దాని టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. వెజ్జీస్ వచ్చేసి క్యారెట్ బీన్స్ ఆ రెండు యాడ్ చేశాను. పొటాటోస్ అయితే యాడ్ చేయలేదు ఉన్నా కూడా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఉంటాయి కదా మిల్ మేకర్స్ అంటారు సోయా చంక్స్, సో అవి కూడా కొంచెం అలా అలా టాస్ చేసేసిన తర్వాత టొమాటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎక్కువ అవి అంటే ఫ్రై అవ్వనివ్వను అన్నమాట. అవి కొంచెం అలా ఫ్రై అంటే టమాటోస్ బాగా ఫ్రై అయితే బిర్యానీ అనేది కలర్ చేంజ్ అవుతుంది. టమాటాస్ ఫ్రై అవ్వకపోతే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనకి కావాల్సిన వాటర్ వేసేసుకొని సాల్ట్ పుదీనా కొత్తిమీర, ఇవి పుదీనా కొత్తిమీర కూడా కొంచెం తక్కువ వేసుకుంటే మనకి కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. రైస్ వచ్చేసి నేను నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ ప్లస్ బాస్మతి రైస్ అన్నమాట. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే మనకి బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఓన్లీ బాస్మతి రైస్ తీసుకున్నా కూడా మరి మాకు అయితే నచ్చదు, సో అందుకే రెండు మిక్స్ చేసి తీసుకుంటాం అన్నమాట. కొంచెం బాస్మతి రైస్ ఫీలింగ్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అవి అలా ఇంకా బాగా మిక్స్ చేసేసి మధ్య మధ్యలో వాటర్ ఉన్నంతసేపు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా వాటర్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు ఇంకా మిక్స్ చేద్దాం అన్నమాట. సో అప్పుడు మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయి. ఇది కుక్కర్లో కాకుండా నార్మల్గా చేశాను, అంటే ఇది ఆల్మోస్ట్ 1.5 kilos చేశాను అన్నమాట, అందుకే నార్మల్గా చేశాను. కుక్కర్లో అయినా సేమ్ రెసిపీ, దానికి తగ్గట్టు మనం విజిల్స్ పెట్టుకోవాలి. సో తర్వాత కొంచెం అలా గరం మసాలా అండ్ అలాగే నాకు కాజు బిర్యానీలో మనం వెజ్జీస్తో పాటు వేసే కంటే నా పైన మొత్తం బిర్యానీ అయిపోయాక ఫ్రై చేసి పైన అలా వేస్తాను అన్నమాట. కొంచెం క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది నాకు, సో అందుకే ఇలా వేస్తాను. తర్వాత అయితే లంచ్ చేసేస్తున్నా. ఇంకా లంచ్ చేసేటప్పుడు ఏంటంటే క్యారెట్స్ కీరా ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళు సలాడ్ లాగా, సో సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు వెజ్జీస్. నాకైతే సలాడ్స్ అంతగా నచ్చవు అన్నమాట, సో సలాడ్ బదులు నేను ఓన్లీ క్యారెట్ కీరా అట్లా లంచ్తో పాటు కానీ లంచ్కి ముందు కానీ తీసేసుకుంటాను. అండ్ అలాగే కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది కదా, సో అందుకే లాటి చాకో పై తింటున్నాను అన్నమాట. అండ్ ఇప్పుడు తినేసినాక అయితే పడుకుంటున్నా. దీన్ని ఎందుకు రికార్డ్ చేశాను అంటే మనకి అంటే మనం తింటున్నప్పుడు ఎలా ఉంటాము కూర్చున్నప్పుడు ఎలా ఉంటాము అనేది మనం అద్దంలో అయితే చూసుకుంటాము, పడుకునేటప్పుడు ఎలా ఉంటామో చూసుకోం కదా. నాకేంటో ఆ ఫ్యాంటసీ ఉంటుంది అన్నమాట. మీలో ఎవరికైనా అలా ఉంటుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈరోజు బ్లాగ్ కోసం అనే కాదు, నార్మల్గా ఎప్పుడైనా పడుకున్నా కూడా నేను రికార్డ్ చేస్తాను అన్నమాట. అదేంటో నాకు ఎలా ఉంటాము మనం కదులుతామా లేదా అని తెలుసుకోవాలనుకుంటాను. సో టైం ల్యాప్స్ పెట్టేసి నేనైతే పడుకుని పోయాను. అదొక హాఫ్ అన్ అవర్ సేపు ఏమో రికార్డ్ అయ్యి ఫోన్ దాని అంతా అదే స్టాప్ అయిపోయింది. సో తర్వాత బట్టలు అలా మడతపెట్టి ఇంకా నేను మా పిచ్చమ్మ పైకి వెళ్ళి వాకింగ్ చేసుకుంటా ఉన్నాము. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసాము. ఇంకా దాంతో మాట్లాడుకుంటూ అలా ఒక్కదాన్ని వాకింగ్ చేయాలన్నా బోర్ కొడుతుంది కదా, సో అందుకని దాంతో అలా మాట్లాడుకుంటూ చేస్తాను. ఆ రోజు సండే కాబట్టి అంటే నెక్స్ట్ డే మండే కదా, సో కార్తీక మాసంలో అందరు పూజలు చేసుకుంటారు కదా, మా అమ్మ అయితే ఇంకా ఎక్కువ పూజలు చేస్తుంది అన్నమాట. సో ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంది, ఇంకా క్లీన్ చేస్తూ ఉంది. నేనైతే ఇంకా ఆ టైంలో కొంచెం సేపు వెళ్తూ ఆడుకుందామని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఇంకా వాళ్ళు చేసే అల్లరితో అలా ఆడుకుంటూ ఉన్నాము అందరం. ఇప్పుడు దాకా వ్లాగ్ని అయితే చూసారు కదా, ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. సో ఈవినింగ్ అయింది కదా ఫ్రెష్ అప్ అయ్యాను, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు త్రినాథ స్వామి పూజ ఉంది, కార్తీక మాసంలో అందరు చేసుకుంటారు కదా, సో అది అక్కడికి వెళ్దామని ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. అది మీకు చూపిస్తాను. అండ్ ఇంకా
సో కార్తీక మాసంలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ త్రినేశ్వరం వ్రతం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. మేమైతే చేసుకుంటామన్నమాట ప్రతి వారం, అంటే ప్రతి వారం కాదు సారీ, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సండే రోజు చేసుకుంటారు. సో మా అమ్మ ముందే చేసేసింది, అప్పుడు నేను ఇక్కడ లేను. సో ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం అయితే చేశారనమాట. సో కొంచెం సేపు వెళ్ళి అలా కథ విన్నాను, చాలా మంచిది కథ వినడం. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మొక్కి అమ్మా భజన్ మొక్కు అమ్మా భజన్ మొక్క నిసు అది అమ్మ సో ముందు చెప్పినట్టు తర్వాత సోమవారం కాబట్టి టెంపుల్కి వెళ్తుంది కాబట్టి అమ్మ ఇవి బిల్వపత్రం ఉంటుంది కదా, బిల్వపత్రం అను తులసాకులు కోసి దాన్ని మాల చేసి తీసుకెళ్ళింది అనమాట గుడికి. ఇలా మాల కట్టించి ముందు రోజున అయితే తర్వాత రోజుకి అన్ని ప్రిపరేషన్ చేసేసి పడుకుంటుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు కదా, టైం లేట్ అవుతుంది అని. ఇంకా బయట అంతా అలా క్లీన్ చేసుకుంది. సో అలా ఆ రోజు నా డే అయితే ఎన్ అయింది. నేను ఏం తిన్నాను అనేది అయితే రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.